नमस्ते भगवन् देव दत्तात्रेय जगत् प्रभो सर्वबाधा प्रशमनं कुरु शान्तिं प्रयच्छ मे श्री गुरुभ्यो नमः। జనవరి 24వ తారీఖు త్రయోదశి గురువారం, ఈరోజు రాశి ఫలితాలు మేషరాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం బాగుంటుంది, రోగ నిరోధక శక్తి లోపించడం వలన చిన్న చిన్న సమస్యలు ఎప్పుడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రత్యర్థులపై విజయాన్ని సాధించడం కష్టసాధ్యము. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో వాయిదా వేసుకునే ప్రయత్నం చేయవలసిన అవసరం ఎక్కువగా కనిపిస్తోంది, వాటిలో విజయాన్ని సాధించడం కష్టసాధ్యం అవుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వృషభరాశి. ఈ రాశి వారు సంతాన వర్గం విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది. వాళ్ళు మానసికంగా దూరంగా కాకుండా జాగ్రత్త పడవలసిన బాధ్యత మీపై ఎక్కువగా ఉంటుంది. శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతత కోసం కృషి చేసే వారికి ఆధ్యాత్మిక మార్గం అనుకూలమైన ఫలితాన్ని చేతిలో ఉంటుంది. ఈ రాశి వారు వాహన వ్యాపారాల్లో లాభాలకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి, వాటిలో సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రయాణ సమయంలో వాహన సంబంధమైన విషయాల్లో సమస్యలు ఎక్కువగా ఏర్పడే సూచనలు ఉన్నందువల్ల జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక వ్యవహారాలు అలాగే వాహనాల మరమ్మతులు మొదలైనటువంటి వాటి వలన వచ్చే సమస్యలను అధిగమించడం కోసం గౌతమ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంలో కొంత లోపం కనిపిస్తోంది, జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఒకటి రెండుసార్లు ఆలోచించి మాట్లాడడం శ్రేయస్కరం. వ్యక్తులతో విభేదాలు రాకుండా అపార్థాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. వాగధీశ్వరి అయి నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈ రాశి వారికి చేతిలో ఆడే డబ్బు తక్కువగా ఉంటుంది, పెట్టుబడుల విషయంలో తొందరపడడం మంచిది కాదు. మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తోంది. చేసుకున్న ఒప్పందాలు రద్దయ్యే సూచన కనిపిస్తున్నందువల్ల జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కన్యారాశి. ఈ రాశి వారు గృహ సంబంధమైన విషయాల్లో సమస్యలు అధికంగా ఉండే సూచన కనిపిస్తున్నాయి, జాగ్రత్త చాలా ఎక్కువ అవసరం అవుతుంది. విద్యార్థుల విద్య విషయంలో కృషిని పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఉపాధ్యాయుల యొక్క సహాయ సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. విద్య విషయంలో అనుకూలత లభించడం కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. తులారాశి. ఈ రాశి వారికి ఆర్థిక లావాదేవీల విషయంలో మీరు తీసుకునే జాగ్రత్తలు అనుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. వ్యక్తులతో విభేదాలు రాకుండా మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. సమస్యలను నివారించుకోవడంలో మీరు చేసే కృషి సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. విద్యావకాశాలు తక్కువగా ఉన్నందువలన చేసే కృషి విషయంలో ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయవలసిన అవసరం కనిపిస్తుంది. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చేసే పనుల్లో ఒకటి రెండు సార్లు ఆలోచించి ముందడుగు వేయవలసిన అవసరం కనిపిస్తోంది. మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి, అపార్థాలు రాకుండా జాగ్రత్త పడవలసిన అవసరం కనిపిస్తోంది. మీదైన శైలిలో నిర్వర్తించే కార్యక్రమాలు సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. ప్రత్యర్థులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో వ్యవహరించడం అవసరము. పోటీల్లో విజయావకాశాలు తక్కువగా ఉన్నందున జాగ్రత్తగా ఉండడం మంచిది. ధనురాశి. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం విషయంలో లోపాలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంబంధ వ్యవహారాల్లో బదిలీలు మొదలైనటువంటి వాటికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. చేసే పనుల్లో విజయాలను సాధించడానికి అధికారుల యొక్క ఆదరణ అవసరం అవుతుంది. బదిలీలు ప్రమోషన్లు మొదలైనటువంటి విషయాల్లో సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని అధిగమించడం కోసం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. మకర రాశి. ఈ రాశి వారికి వ్యాపార లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నందువలన జాగ్రత్తగా ఉండాలి. లాభాలకు అవకాశాలు తక్కువగా ఉన్నా వాటిని సద్వినియోగపరచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాన్ని ఇచ్చేవిగా ఉంటాయి. శ్రమకి తగినట్టుగా విశ్రాంతికి కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. క్రీమ్ అచ్యుతానంద గోవింద అనే మంత్రం చేసుకోవడం ద్వారా ఆరోగ్య విషయంలో అనుకూలతను సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ రాశి వారు చేసే పనికి తగిన ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించడం కష్ట సాధ్యం అవుతుంది. విద్యార్థులకు ప్రోత్సాహకాలు లభించే అవకాశాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఇతరుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని పరిశీలించి తద్వారా మీ అభివృద్ధిని కూడా ఆకాంక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, వాటిని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. ఎవరి ఎందైతే సహాభిప్రాయం ఉందో వారితో ఏకాత్మ భావన చేయడం ద్వారా వారి నుంచి కావాల్సిన సహకారాన్ని పొందగలుగుతారు, అభివృద్ధిని సులభంగా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి. ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధ వ్యవహారాల్లో సమస్యలను సులభంగా దాటేయడానికి ప్రయత్నం చేయడంలో మిత్రుల యొక్క సహకారాలు బాగా ఉపయోగపడేవిగా ఉంటాయి. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది.
ఉద్యోగపరమైన అభివృద్ధి కోసం శ్రీ రాజమాత అంగే నమః అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార సంబంధమైన లావాదేవీల్లో ప్రత్యర్థులతో విభేదాలు పనికిరావు. అనుకూలత ఏర్పడడం కోసం మీరు చేసే ప్రయత్నాల్లో శ్రీరామ జయరామ జయ జయ రామ రామ అనే మంత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది. జ్యోతిష సంబంధమైన విషయంలో కానీ, వాస్తు సంబంధిత సందేహాల విషయంలో కానివ్వండి, ధర్మ సందేహాల విషయంలో కానివ్వండి, మీరు సంప్రదించవలసిన చిరునామా ఫ్లాట్ నంబర్ 101 స్వాతి కుటీర్ అపార్ట్మెంట్, యూసఫ్ గూడ బస్తీ, హైదరాబాద్ 45. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 2373499. సంప్రదించవలసిన ఈమెయిల్ ఐడి cvss_sarmaserma@yahoo.com. జయ జయ దోరతినాశిని కామిని సర్వ ఫల ప్రద శాస్త్రమయే.